హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ అయితే విధిస్తున్నారనమాట కాసేపట్లో నిర్ణయం అంటూ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ మొదలైంది రాష్ట్రంలో లాక్డౌన్ ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది సంపూర్ణ లాక్డౌన్ లేదా డే నైట్ కర్ఫ్యూ విధించాలన్న ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి ఈ రెండింటిలో ఒకటి అయితే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందంటూ మనం ఏదో ఒక అప్డేట్ చూసుకోవచ్చు అయితే రెండు వారాల పాటు లాక్డౌన్ విధించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి హైకోర్టు సైతం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేసీఆర్ క్యాబినెట్ కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకొని ఉంది అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మనకు ఇప్పుడు ఇంకొక అప్డేట్ కూడా రా వచ్చిందనమాట సో కంప్లీట్గా లాక్డౌన్ వేస్తున్నట్టు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రోజులో ఇరవై గంటలు లాక్డౌన్ అంటూ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు తెలంగాణలో రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది బుధవారం నుంచి పది రోజుల పాటు అంటే రేపటి నుంచి పది రోజుల పాటు ఇది అమల్లో ఉండనుంది నిత్యావసర కార్యకలాపాలకు ప్రభుత్వం నాలుగు గంటలు వెసులుబాటు కల్పించింది లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అది అధికారులను సూచించారు ఆదేశించారు అటు టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని మంత్రివర్గం అయితే నిర్ణయించింది అయితే మనకు కంప్లీట్గా లాక్డౌన్ పది రోజుల పాటు సో రెండు వారాల పాటు మనకైతే కంప్లీట్గా తెలంగాణలో లాక్డౌన్ విధిస్తున్నారు సో నాలుగు గంటల పాటు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి మనకైతే వీలైతే కల్పించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇంకా అయితే అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైగా యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్